కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాల అంశంపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ మేడిపండ్లో కుంగిపోతే నీరు నింపడం సాధ్యమా అని ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. నల్గొండలో నిర్వహించిన టీఆర్ఎస్ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేడిగడ్డ అంశంలో కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వమే తప్పు చేసినట్లు, మేమే బాధ్యత వహించాలన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. పదే పదే భాష మాటల మీద సభలో చర్చ జరుగుతుంది. నల్గొండ సభలో మాజీ సీఎం మాట్లాడిన మాటల మీద చర్చ చేద్దామా? కేంద్ర మంత్రి, సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి సీఎం మీద అలాంటి భాష మాట్లాడతారా? ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వీరి తీరు మారలేదు. ఓట్లేసి గెలిపించిన సీఎంను ఉద్దేశించి ఆ భాష మాడతారా? కేసీఆర్, హరీష్ రావుకే పెత్తనం ఇస్తాం. మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడి నుంచి అన్నారం సుందిళ్లలో ఎత్తిపోయించే బాధ్యత మీరే తీసుకోండి. 94,000 కోట్ల వృధా అయ్యి ప్రాజెక్టే దెబ్బతింటే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సభకు రాకుండా సీఎం ఇలా మాట్లాడొచ్చా? చర్చకు సిద్ధమైతే టీఆర్ఎస్ పక్ష నేతని సభకు రమ్మనండి. రేపు సాయంత్రం వరకు చర్చ చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? అవసరం మాకేంటి? సానుభూతి కోసం వీల్చైర్ నాటకాలు ఆడుతున్నారు. కాళేశ్వరం అవినీతికి పాల్పడిపోతే చర్చకు రావాలి. సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాలు ఎందుకు అని రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. అయితే ఇదే సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని, ఆయన అంతా మంచి చేశారంటూ కూడా వ్యాఖ్యానించారు.